న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న మాజీ కేంద్ర మంత్రి గౌరవనీయులు జైపాల్ రెడ్డి గారి మాటలు చూస్తూ ఉంటే పచ్చకామర్లో చూడడానికి లోకమంతా పచ్చగానే కనబడ్డట్టు అవినీతి ఊబిలో మునిగిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవినీతి తప్ప ఇంకేం గుర్తు రావడం లేనట్టు అనిపించింది. ఎందుకంటే గతంలో ఈ పెద్ద ఆయన తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగేటప్పుడు నేను ప్రాంతీయవాదినో ఉప ప్రాంతీయవాదినో కాదని ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచినటువంటి ఈ పెద్ద మనిషి నిన్న ప్రెస్ మీట్ పెట్టి నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఆడాడు. ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమాన్ని పట్టించుకున్నటువంటి నాయకుడు. ఈరోజు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకొని పోతూ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి ఒక అవినీతి మరకనంటించి ఒక పైశాచికమైనటువంటి ఆనందం పొందుతున్నట్టు అనిపించింది. నిన్న నిజంగా జైపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీకి లాభించినాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నది. ఎందుకంటే మమ్మల్ని విమర్శించబోయి బొక్కబోర్ల పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇలా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ పార్టీ ఎంత ఎక్కువ మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీకి అంత మేలవుతుంది. ఎందుకంటే వాళ్ళ పదేళ్ల హయాంలో ఏం జరిగిందో, ఈ నాలుగేళ్ల హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజు ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని ఇవాళ వాళ్ళ దోస్తు చంద్రబాబు నాయుడుతో సహా లోకమంతా కూడా కోడై కూసింది. ఆ రోజు 2004 నుంచి 14 దాకా ఇదే ఇవాళ వాళ్ళ మిత్రపక్షం వాళ్ళ జిగిరి దోస్త్ చంద్రబాబు నాయుడుతో సహా ఆ రోజు ఇది ధనయజ్ఞం అని పుస్తకాలు బంచులకు బంచులు కొట్టి దేశమంతా పంచి దేశమంతా కోడై కూసినటువంటిది ఇవాళ ప్రజలు మర్చిపోలే. ఒక చంద్రబాబే కాదు, కాగ్ కానీ సిబిసి కానీ అనేక సంస్థలు కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి జలయజ్ఞాన్ని తప్పుపట్టినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే నిన్న పెద్ద ఆయన అబద్ధమాడితే కూడా కొద్దిగా అతికేటట్టు ఉండాలి. వారు మాట్లాడుతూ ఏమంటారంటే ఆ ఒక్క ఇంటికన్నా నీళ్ళు ఇచ్చిండ్రా అని మాట్లాడిండు. ఒక్క ఇంటికన్నా నీళ్ళు ఇచ్చిండ్రా, పైపులు తప్ప ఏమున్నాయని నిన్న వారు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. ఇలా వారి వయసుకు వారి అనుభవానికి సీనియారిటీకి మేము కొంత గౌరవం ఇస్తాం, కానీ వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే పిల్లలు కూడా పసిపిల్లలు కూడా నవ్వుకుంటారు. ఎందుకంటే రోజు ఆ నీళ్లు తాగుతున్నటువంటి ప్రజలు ఏమనుకోవాలి జైపాల్ రెడ్డి గారిని? ఇవాళ రాష్ట్రంలో 15,000 గ్రామాలకు ఇప్పటికే నీళ్లు పోయినాయి. అంతేకాదు 11,000 గ్రామాల్లో ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తూ ఉన్నాం. కానీ ఆ పెద్ద ఆయన నిన్న మాట్లాడుతూ పైపులు తప్ప నీళ్లు రాలే, ఎక్కడన్నా నీళ్ళు వచ్చినాయా అని మాట్లాడండి. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందండి? 60 ఏళ్లలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కనీసం ప్రజల కనీస అవసరమైనటువంటి మంచినీళ్ళు ఇయ్యలేని మీ చెతగాంతనానికి ఇవాళ ఈ ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని 15,000 గ్రామాలకు కృష్ణా గోదావరి మంజీరా నీళ్లను శుద్ధి చేసిన త్రాగునీరును మేము అందిస్తే అభినందించాల్సింది పోయి విమర్శిస్తే అంతకంటే భావదారిద్ర్యం అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఎక్కడ సాగునీరు వచ్చింది అంటుండు, ఒక ఎకరానికి సాగునీరు రాలేదట. ఇక అది నవ్వాలనో ఏడవాలనో నాకైతే అర్థమవుతలేదు. నీ జిల్లాగా చెప్పుకునే మీ మహబూబ్నగర్ జిల్లా, మీరు పుట్టి పెరిగిన మీ కల్వకుర్తి నియోజకవర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నీళ్ళు ఇచ్చింది. మీరు కేంద్ర మంత్రిగా పెద్ద పెద్ద దేశ స్థాయిలో ఒక నాయకుడిగా ఉండి ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేని చరిత్ర మీదైతే, మీరు పుట్టిన మహబూబ్నగర్ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని జైపాల్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే మంచిది. పోయి చూడండి మీ జిల్లాలో, ఓ నాగర్ కర్నూలు పోతారా, ఒక జడ్చెర్ల పోతారా, ఒక దేవర కద్రకు పోతారా, ఒక కల్వకుర్తికి పోతారా, ఒక వనపుర్తికి పోతారా, ఎవరు నీళ్ళు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇచ్చిందా, టీఆర్ఎస్ పార్టీ నీళ్ళు ఇచ్చిందా? అక్కడ ప్రజలను అడగండి. మీరు మాట్లాడే మాటలు విన్న రైతులు ఈరోజు ఇక్కడే ఉన్నారు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారు. నిన్న రైతులు ఆ మాటలు విని నవ్వుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. మత్తళ్ళు దుంకుతూ పరవళ్ళుగా పారుతున్నటువంటి కృష్ణా నదీ జలాలు ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ పోయినా కూడా కనబడుతుంటుంది. 2004 నుంచి 14 వరకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈ తెలంగాణ నుంచి. మీరు ఇచ్చిందేంది? 10 ఏళ్ళు జలయజ్ఞం పేరిట
మీరు చేసింది ఏమైనా ఉంది అంటే మొత్తం తెలంగాణకు ఇచ్చినటువంటి నీళ్లు చెప్పబడుతున్నది, అది నిజంగా రాలే, చెప్పబడుతున్నది. రికార్డుల్లో మీరు రాసుకున్నది 500,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. జలయజ్ఞమని పెట్టి కొబ్బరికాయలు కొట్టి మొత్తం తెలంగాణకు 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో ఇచ్చింది 500,000. మేము ఈ 4-4.5 ఏళ్లలో విభజన సమస్యలు ఉన్నా ఈ 4.5 ఏళ్లలో 1,200,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాం, 1,300,000 ఎకరాలు స్థిరీకరించాం, 2,500,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మిషన్ కాకతీయ కింద అటు చెరువులు కానీ ఇటు ఐడీసీ కానీ మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు కానీ మేజర్ ఇరిగేషన్ దీంట్లో 1,300,000 స్థిరీకరించాం, 1,200,000 ఎకరాలు కొత్త ఆయకట్టు ఇచ్చాం. 2,500,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మా పార్టీది, మా నాయకుడు కేసీఆర్ది. అయ్యా మీది, మీ 10 ఏళ్లలో మీరు ఇచ్చింది 500,000, మేము 4.5 ఏళ్లలో ఇచ్చింది 25 లక్షలు. ఇక మీకు మాకున్న తేడా, మా చిత్తశుద్ధి ఏందో, మేము ప్రజలకు నీళ్లు ఇవ్వడంలో మా పనితనం ఏందో రైతులు చెప్తారు రేపు. ఇలా ఒక్క ఇంటికి నల్లని మంచినీళ్ళు రాలేదని, ఒక్క ఎకరానికి సాగునీళ్ళు రాలేదని మీరు మాట్లాడినారే, ఆ నీళ్లు దాగిన మా అక్క చెల్లెళ్ళు, ఆ సాగునీరుతో పంట పండించిన మా రైతన్నలే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారు. మీరా మా గురించి మాట్లాడేది? అయితే మీలాంటి పెద్దలు మాట్లాడేటప్పుడన్నా కనీసం వాస్తవాలు తెలుసుకొని, నిజాలు తెలుసుకొని మాట్లాడటంలో కొంచెమన్నా గౌరవం ఉంటుంది. మీకు ఉండేటువంటి గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి. మీరు కూడా ఇలా మాట్లాడిన మాటలు ఎట్లా కనబడుతున్నాయంటే, ఇవాళ జైపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, అంటే ఆయన నోరు బారేసుకొని విలువలు లేని దిగజారుడు రాజకీయాలు. ఒకప్పుడు ఓ మంచి పార్లమెంటేరియన్గా పేరుండే, కానీ వయసు పెరిగిన కొద్దీ వారికి కూడా ఈరోజు మరి ఏమైందో నాకైతే అర్థం కావట్లే. ఇవాళ నిన్న మీరు నోరు బారేసుకున్నదానికి నాకు ఒక్క విషయం అయితే అనిపిస్తూ ఉంది, ఇలా కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని చాలామంది నాయకులు కొట్టుకుంటా ఉన్నారు. పాపం ఆ జాబితాలో జైపాల్ రెడ్డి గారికి ఎక్కడ పేరు కనబడతలేదు, ఆయనకు చోటు కనబడతలేదు. పాపం ప్రెస్ మిత్రులు కూడా ఆయన మర్చిపోయినట్టున్నారు. ఈ మధ్యలో ఎక్కడ వార్తలు కూడా పెద్ద ప్రముఖంగా మీడియాలో కూడా ఆయన వార్తలు రావట్లేదు. అందుకే పాపం ఆయన ఉనికిని చాటుకోవడానికి, నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికే ఆయన ఆ రకంగా మాట్లాడేదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ని తిడితే పబ్లిసిటీ వస్తుందని కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జూనియర్ నాయకులు నోరు బారేసుకుంటున్నారు ఏదో ఆ చీప్ పబ్లిసిటీ కోసం. బహుశా ఆ దారిలోనే జైపాల్ రెడ్డి గారు కూడా పోయారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఇది ఇంత దుర్మార్గమా? ఈరోజు మీరు ప్రాజెక్టులో అవినీతి గురించి మాట్లాడుతున్నారు, గురువింద గింజ తన కింద నలుపుదలు అన్నట్టుంది మీ సంగతి. మీరా అవినీతి గురించి మాట్లాడేది? కాంగ్రెస్ పార్టీయా? ప్రాజెక్టులో అవినీతి గురించి మాట్లాడే నైతికత అసలు కాంగ్రెస్ పార్టీకి ఉందా? అసలు మీరు మాట్లాడే హక్కు ఉందా మీకు? ఇవాళ మేమేదో పెద్ద ఓ కంపెనీకి బాగా పనులు ఇచ్చినాం, తానేదో పెద్ద వెలికి తీసినట్టు కొండంద వెలికని పట్టినట్టున్నది కథ. మీరు చేసింది ఏమున్నది? అలా ఇట్స్ ఏ ఓపెన్ డాక్యుమెంట్, ఇట్స్ ఏ వెబ్సైట్లో అందరికి ముందు ఉన్నటువంటి విషయాలు. అందులో కొత్త విషయాలు లేవు. నువ్వేదో పెద్ద తవ్వి తీసి అందుకెళ్ళి తీసి ఓ 1,000,000,000,000 ఇచ్చిండ్రు, ఇన్ని ఇచ్చిండ్రు, అసలు అందులో ఉన్నది ఏందల్లా? అందులో ఏమన్నా దాచిందా? అందులో ఏమన్నా ప్రజలకు తెలివంది ఉందా? ఇట్స్ ఏ ఓపెన్ డాక్యుమెంట్, ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్లో జరిగినటువంటి టెండర్ విధానం అది. మీరు దాని గురించి మాట్లాడతారు? ఇవాళ అసలు కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి తెరలేపిందే మీరు, ఈపీసీ విధానాన్ని తీసుకొచ్చిందే మీరు, మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద పనులు చేయకుండానే బిల్లులు లేపింది కాంగ్రెస్ పార్టీ, సర్వే డిజైన్ల పేరు మీద పనులు జరగకుండానే బిల్లులు కొల్లగొట్టి కాంట్రాక్టర్లకు కట్టబెట్టి పర్సంటేజీలు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇది మేము ఇలా చెప్తున్నది కాదు కదా, మీ దోస్తు చంద్రబాబే చెప్పిండు చాలాసార్లు తీయని వీడియోలలా. ఎన్నిసార్లు చెప్పిండు? పాత వీడియోలు 2009 కంటే ముందు అసెంబ్లీ ప్రసంగాలు, బయట చంద్రబాబు నాయుడు ఇచ్చిన దరఖాస్తులు లేవా? అవన్నీ మర్చిపోయింది అనుకుంటున్నారా ప్రజలు మీరు? ఇవాళ ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఆనాడు ఇవాళ ఈ ఆంధ్ర కంపెనీలను మాట్లాడుతుండ్రు, ఎవరై ఆ కంపెనీలను పెంచి పోషించింది? 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు, ఆ రోజు నవరత్నాలని షార్ట్ లిస్ట్ చేసింది వీళ్ళు. ఆ నవరత్నాల్లో ఒక్కటన్న తెలంగాణ కంపెనీ ఉందా? ఆ రోజు ఎందుకు జైపాల్ రెడ్డి గారు గొంతు మూగబోయిందని అడుగుతా ఉన్నాను నేను. ఈ నవరత్నాలు ఎవరైతే మీరు పేరు చెప్పినారో
ఆ నవరత్నాల్లో 9 మందిని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం నవరత్నాలుగా పేరు పెట్టి ప్రీ క్వాలిఫై చేసిండ్రు. ఇక ఈ 9 మందే టెండర్లలో పాల్గొనాలి, ఇంకెవరూ పాల్గొనొద్దు అని ప్రీ క్వాలిఫై చేసిన ఆ 9 నవరత్నాల్లో ఒక్కటనే తెలంగాణ కంపెనీ ఉందా? మరి ఆ కంపెనీలను పెంచి పోషించి వారిని వారికి ఆ స్థాయి కల్పించినటువంటి ఘనత ఎవరిది? కాంగ్రెస్ పార్టీది. నేను ఇంకో మాట కూడా అడుగుదామనుకుంటున్నా. అయ్యా జైపాల్ రెడ్డి గారు మీరు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఒక సీనియర్ మంత్రిగా ఉన్నారు, ఇవాళ ఏదో ఎన్నికలు వచ్చినాయి, ఇంత బురద జల్లాలే, మీరు కూడా పత్రికల్లో ఫ్రంట్ పేజీల్లో వార్తలు రావాలి, టీవీల్లో రావాలని, ముఖ్యమంత్రి రేస్లో నేను ఉన్నానని చెప్పుకోవడానికి మీరు మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటున్నా అంటే మీరు కేంద్ర మంత్రిగా పనిచేసినారు, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మంత్రిగా ఉన్నారు. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసి, ఓఎన్జీసీలో 150,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచినారు. మరి ఒక్కటన్నా తెలంగాణ వాళ్ళకి ఇచ్చిండ్రా? మీరు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చిండ్రా అని నేను అనరాదా? నేను అనరాదా? మాకు విఘ్నత ఉంది, మేము అట్లా అనలేం. ఎందుకంటే మీరు 150,000 కోట్ల టెండర్లు పిలిచినప్పుడు అవన్నీ కూడా ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లో పిలుస్తారు. ఎవరు తక్కువ కోట్ చేస్తే, ఎవరు లోయెస్ట్ కోట్ చేస్తే వాళ్ళకి టెండర్లు వస్తాయి. 150,000 కోట్లు మీరు టెండర్ పిలిస్తే ఎవరికి వచ్చినాయి అప్పుడు? ఒక రిలయన్స్, ఒక వేదాంతనో, ఒక విదేశీ కంపెనీలకు వచ్చినాయి. మరి అప్పుడు అయ్యో మీరు తెలుగు వారికి ఒక్కరికి ఇవ్వలే, తెలంగాణ వారికి ఒక్కరికి ఇవ్వలే, 100 కోట్లన్న తెలంగాణ వాళ్ళకి ఇచ్చిన వాడిని నేను అనరాదా? దిస్ ఈజ్ ఆల్ ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్. దీంట్లో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో, ఎవరైతే తక్కువగా కోట్ చేస్తారో వాళ్ళకు అవకాశం వస్తుందే తప్ప, మీరు ఈ రకంగా బురదజల్లుడు రాజకీయాలు చేస్తే అది మీ యొక్క స్థాయి తగ్గుతుంది తప్ప టీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటిది ఏం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరుండగా ఈపీసీ విధానం తెచ్చినారు. ఈపీసీ అంటే ఏంది? కాంట్రాక్టర్లే సర్వే, కాంట్రాక్టర్లే డిజైను, కాంట్రాక్టర్లే బిల్లు రాసుకునే పద్ధతి. అవినీతికి మీరు తెరలేపితే ఆ ఈపీసీ పద్ధతిని రద్దు చేసి మేము దేశవ్యాప్తంగా అమల్లో ఉండే ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారంగా ఎవరు రూపాయి పనిచేస్తే రూపాయి బిల్లు ఇచ్చే విధంగా పారదర్శకమైన పద్ధతిని మొట్టమొదటి రోజే తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మొబిలైజేషన్ అడ్వాన్స్, మీరు మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టి అడ్డగోలుగా దోచుకోవడానికి తెరలేపినారు. మీ కథ ఎట్లున్నదంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఒక చిన్న ఉదాహరణకు చెప్పాలి ప్రజలకు. ఈరోజు వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, ప్రాణహిత ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంటారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 2007లో కాంగ్రెస్ పార్టీ జీవో ఇచ్చింది 16,000 కోట్లతో కడతామని. 2008లో 16,000 కోట్లు సరిపోవని 32,600 కోట్లకు పెంచేసిండ్రు, డబుల్ చేసిండ్రు ఒకటే సంవత్సరంలో. 2017లో 16,000 కోట్లు ఉండి 2018కి అది 32,000 కోట్లకు పెంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ తర్వాత ఆ ప్రాణహిత చేవెళ్ల టెండర్లో పిలిచిన తర్వాత 2008లో, అప్పుడు 2009లో ఎలక్షన్లు మనకు, 2009 ఎన్నికల ముందు ఒక ప్రాజెక్టుకు 4 జిల్లాల్లో కొబ్బరికాయ కొట్టింది కాంగ్రెస్ పార్టీ. 4 జిల్లాల్లో ఆదిలాబాద్లో కొబ్బరికాయ కొట్టిండ్రు, మెదక్లో కొట్టిండ్రు, నిజామాబాద్లో కొట్టిండ్రు, జిల్లా జిల్లా కొబ్బరికాయ కొట్టిండ్రు. కొట్టి ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రు ప్రజలకు? 4 సంవత్సరాల్లో ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి చేసి 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాం, 4 నెలలు పూర్తి చేస్తామన్నారు. 2008లో కొబ్బరికాయ కొట్టి ఎన్నికల ముందు ప్రజలకు మోసం చేసి 4 నెలల్లో నీళ్ళు ఇస్తామని చెప్పారు. 2008 నుంచి 2012 వరకు 4 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే, ఆ 4 ఏళ్లలో 1,481 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్సు, సర్వే పేరు మీద అడ్వాన్సులు ఇచ్చింది. పని ఎంత చేసిండ్రా అంటే 150 కోట్లు. 4 ఏళ్లలో ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2009 ఎన్నికల ముందు ప్రజలకు చెప్పి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చి చేసిన పని 150 కోట్లు, మొబిలైజేషన్ అడ్వాన్సు, సర్వేల పేరు మీద లావట్టింది 1,481 కోట్లు. ఇది మీ చరిత్ర, మీ అవినీతి చరిత్ర. చేసిన పని 150 కోట్లు, సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద లేపింది 1,481 కోట్లు. మీరా మా గురించి మాట్లాడేది? అందుకే నేను ఇందాకన్నా దీని మీద ఎంత చర్చ జరిగితే టీఆర్ఎస్ పార్టీకి అంత లాభం. ప్రజలకు తెలుసు మీరు 10 ఏళ్లలో 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే మేము 25 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము. మీరు
అవినీతి విధానాలైనటువంటి మొబిలైజేషన్ అడ్వాన్సు సర్వేలు లాంటి విధానాలకు మీరు తెరలేపితే వాటిని తెరదించి చేసిన పనికే పారదర్శకమైనటువంటి పద్ధతిని తీసుకొచ్చినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. మొత్తం కాంగ్రెస్ పార్టీ 2008 నుంచి 14 దాకా 7 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. 7 ఏళ్ళలో మీరు చేసిన పని ఏంటంటే 2,400 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు ఒక ప్రాణహిత చేవేళ్లలో. టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ పద్ధతిని రద్దు చేసి 1 రూపాయి కూడా మేము ఇవ్వలే. ఇంత దుర్మార్గమా మీరు? 2,000 ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జైపాల్ రెడ్డి గారు? ఎందుకు ఆ రోజు ఆయన గొంతు మూగబోయింది? ఆ రోజు కేంద్ర మంత్రిగా మీకు కనబడలేదా? లోకమంతా కూడా కూసింది, కాగు చెప్పింది, సిఏజీ అందరు చెప్పినారు, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఇవాళ మేము పారదర్శకమైన పద్ధతి తెస్తే మీరు మీ యొక్క రాజకీయం కోసం ఒక పైశాచిక ఆనందం పొందడం కోసం అద్భుతంగా దూసుకుపోతున్నటువంటి తెలంగాణ మీద అవినీతి మరకలేస్తారా మీరు? ఇలా అదే ప్రాణహిత టెండర్లు ఎంత ఘోరంగా ఉన్నాయంటే వాళ్ళు ఇవాళ మా మీద మాట్లాడుతున్నారు. 28 ప్యాకేజీలకు ఆ రోజు టెండర్లు పిలిచారు ప్రాణహితలో. 28 ప్యాకేజీలకు ఈ 28 లిస్టు ఆయన చెప్పిన కంపెనీలు నేను ఇవ్వలేరు. కాంగ్రెస్ పార్టీ 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిస్తే మొత్తం వాళ్ళే ఉన్నారు. ఈ ఎట్లా ఉన్నదంటే ఇలా ఆ టెండర్లు చూస్తే ప్యాకేజ్ నెంబర్లు ఒక్కొక్కటి ఉంది. ఎక్సెస్ 4.85, 4.83, 3.70, 4.73, 4.64, 4.81, 4.86, 4.38, 4.90, 4.92, 4.95 ఎక్సెస్. ఎంత ఒక్కొక్క ప్యాకేజ్ ఎంత ఎక్సెస్ ఉంది అంటే 5% ఏమో సీలింగ్. అన్నీ కూడా 4.82, 4.9, 4.92, 4.95 ఆ రోజు మీ ప్రభుత్వ హయాంలో చేసింది. అన్ని ఎక్సెస్సే. 5% సీలింగ్ ఉంటే అన్నీ 4.98లు, 4.85లు. మీరా మా గురించి మాట్లాడదు? ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో -4, -3, -4.5 మీరేమో +4.8, +4.95 అంటే 10% ఆదా అయింది. -4.5కి +4.5 తేడా ఎంత? 9%. ఇది మీకు మాకున్న తేడా. మీరా మా గురించి మాట్లాడేది? ఇవి సర్వే డిజైన్లు. టెండర్లలో ఇదే ప్రాణహిత చేవేళ్లలో టెండర్లు పెట్టేటప్పుడేమో సర్వే కోసం 0.5% ఇస్తామని రాసిండ్రు. 0.5% అనేది టెండర్ కండిషన్. టెండర్ అయిపోయాక టెండర్ కండిషన్ మార్చి 3.5%కి పెంచేసిండ్రు. సర్వేకు 3.5% ఇస్తారు ఎవడన్నా? మన ప్రభుత్వం వచ్చినాక, తెలంగాణ వచ్చినాక వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థతోని మనం సర్వే చేపించినాం. ఎంత అయింది సర్వే ఖర్చు? 0.3%, 0.3. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్తో చేపించినాం. వీళ్ళేం చేసినారు? టెండర్ల నిబంధనలు 0.5% పెట్టి టెండర్లు అయిపోయినాక 3.5%కి పెంచి ఒక్క ప్రాణహితలో 1,205 కోట్లు సర్వే డిజైన్ల పేరు మీద బిల్లులు లేపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరా మాట్లాడేది? ఇంత ఘోరమా? అసలు మాట్లాడడానికి నోరెట్లు వచ్చింది? అందుకే నేను ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నా. వారంటే పెద్ద ఆయన, వయసులో చాలా పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు. వారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. బహిరంగ చర్చకు నేను సిద్ధం. ఏ టీవీ ఛానల్లో కూర్చుందామో చెప్పండి. 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఏందో, వాళ్ళు ఇచ్చిన నీళ్ళేందో, 4 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము చేసిన పనేందో, మేము ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినామో నేను చర్చించడానికి సిద్ధం. పెద్ద ఆయన ఏడుగురు రమ్మంటే అడికి వస్తా. ఈరోజు అట్లా చెప్పుకుంటూ పోతే దుమ్ముగూడెం ప్రాజెక్టు తెలంగాణకు చుక్క నీళ్లు రాని ప్రాజెక్టు, తెలంగాణ నీళ్లను మళ్లించుకునే అక్రమ ప్రాజెక్టు దుమ్ముగూడెం ప్రాజెక్టు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దుమ్ముగూడెం ప్రాజెక్టు పెట్టి మన నీళ్లను రాయలసీమ కొట్టుకపోతుంటే నోరు విప్పని నాయకుడు జైపాల్ రెడ్డి గారు. ఆ దుమ్ముగూడెం ప్రాజెక్టులో కూడా సర్వే డిజైన్లలో 60 కోట్ల రూపాయలు పెడితే దాన్ని 3.5%కు పెంచి తట్టెడు మట్టి దవ్వలే, ఉత్త కొబ్బరికాయ కొట్టుడు తప్ప ఏమీ చేయని దుమ్ముగూడెం ప్రాజెక్టులో 453 కోట్ల రూపాయల బిల్లులు లేపిన వీళ్ళు. 453 కోట్లు. మీరు మా గురించి మాట్లాడతారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈరోజు వీళ్ళు కోర్టులలో కూడా కేసులు వేసిండ్రు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందని హైకోర్టుకు కూడా పోయిండ్రు. ఇదే ఇవాళ జైపాల్ రెడ్డి గారు చెప్పింది, ఇంకో కాంగ్రెస్ నాయకుడు చెప్పిండు. కోర్టు మొట్టికాయలు వేసింది.
వీళ్ళు వేసిన కేసులు కొట్టేసింది కోర్టు. అయినా కూడా వాళ్ళు అదే పాట పాడుతున్నారు. నిజంగానే తప్పు జరుగుంటే గిన్నె రోజులు ఊకుంటారా వీళ్ళు? ఎన్ని కోట్లలో పోదురు? ఎన్ని కంప్లైంట్లు ఇస్తారు? అసలు మీరు చేసిన కథ ఏంది? కేసీఆర్ నిజంగానే నీళ్ళు ఇచ్చేటట్టున్నాడు. ఈ ప్రాజెక్టు ఆగాలని చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద, మూడేళ్ల కింద చనిపోయిన వాళ్ళ పేరు మీద దొంగ సంతకాలతో, ఫోర్జరీ సంతకాలతో కేసులు పెట్టి కోట్లల్లో కేసులు వేసి పనులు అడ్డుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఒక్కటి చేసినారు మీరు, ఆడపోయి ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసిండ్రు, సుప్రీంకోర్టుల కేసు వేసిండ్రు, హైకోర్టులో కేసు వేసిండ్రు. పులుళ్ళే పెద్ద పెద్ద పులులు ఉన్నాయట, గాండువీలు లేని చోట పెద్ద పులు ఉన్నదని చెప్పి ట్రిబ్యునళ్లను కూడా తప్పుదోవ పట్టించి ప్రాజెక్టులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు మీరు. అంటే మీ ఉద్దేశం ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగద్దు. ఇన్ని దశాబ్దాలు మేము అధికారంలో ఉండి మేము చేయలేని పనిని కేసీఆర్ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఐదేళ్లలో చేస్తే మాకు పుట్టగతులు ఉండేయనేటువంటి ఆలోచనతోని ఇవాళ దాదాపు 200కు పైగా కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నాకు తెలిసి అప్పుడప్పుడు మా ఇరిగేషన్ మినిస్టర్ల కాన్ఫరెన్స్ అవుతుంటాయి దేశంలో. మేము మా మంత్రులను అడిగితే, సహచర మంత్రులను అడిగితే చెప్తుంటారు, మమ్మల్ని పని చేయలేదని ధర్నా చేస్తారు కానీ మీ దగ్గర ఏంది పై పనులాపమని కోట్లల్లో కేసులు వేస్తారు అని అడిగారు. ఇది ఒక చిత్రమైన పరిస్థితి. ప్రపంచంలో దేశంలో వేగవంతంగా ప్రాజెక్టు పూర్తి చేయాలి, నీళ్లు రావాలని కోరుకుంటారు, కానీ పనులాపాలని కోరుకున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకే దక్కింది ఈరోజు. ఈ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారు జైపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అవి వాళ్ళకే చెల్తాయి తప్ప టీఆర్ఎస్ పార్టీకి చెల్లాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పిలిచిన టెండర్లలో ఎక్సెస్ వల్ల 2601 కోట్ల రూపాయల భారం అదనంగా పడ్డది. అంటే టెండర్ల ఎస్టిమేట్ల కంటే ఎక్సెస్ మీద ఒక దాంట్లో 4%, ఓ దాంట్లో 3%, ఓ దాంట్లో 2%, ఓటో ఆరో మైనస్, మొత్తంగా కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు వాళ్ళు పిలిచిన టెండర్లలో ఎక్సెస్ మీద రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డ భారం 2600 కోట్లు. టీఆర్ఎస్ ప్రభుత్వ 4.5 ఏళ్ల కాలంలో అన్ని టెండర్లు కలుపుకొని మైనస్లో ఈ ప్రభుత్వానికి మిగిలింది 534 కోట్ల రూపాయలు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనేమో 534 కోట్లు సేవింగ్స్, 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనేమో మీరు ఎక్సెస్ పేరు మీద అధిక చెల్లింపులు చేసింది 2601 కోట్ల రూపాయలు. ఇది వాస్తవాలు. కానీ మీరు మాట్లాడుతున్నది ఏంది? గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్మరు, అబద్ధాలు నిజం కావు. ఇవాళ మీరు మాట్లాడిన ఇవాళ అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కదా. అందుకే మీరు చెప్పండి, ఏ టీవీలో కూర్చుందాము, నేను వస్తా జైపాల్ రెడ్డి గారు ఆధారాలతో, నేను వస్తా మీరు రండి, మీ హయాంలో ఏం జరిగిందో, మా హయాంలో ఏం జరిగిందో ప్రజలకు చెప్దాం. మీరు 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఏందో, 4 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఏందో ప్రజలకు చెప్దాం. దాని మీదే రిపోర్ట్లు అడుగుదాం రండి. 10 ఏళ్లలో మీరు ఇచ్చిన నీళ్ళు ఎంత, మేమిచ్చిన నీళ్ళు ఎంత, కమాన్. ఇవాళ పోతున్నాయి వరంగల్ జిల్లా నల్గొండలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా నీళ్ళు పోతున్నాయి. మీ హయాంలో ఎప్పుడన్నా పోయినాయా? ఇవాళ బ్రహ్మాండంగా మహబూబ్నగర్ జిల్లాలో వర్షాలు వల్లే కరువు పరిస్థితుల్లో కూడా మత్తళ్ళు దుంకుతున్న, పరవళ్ళు దుంకుతున్నటువంటి కృష్ణా నీళ్లు కనబడుతున్నాయి. పోదాం పాయింట్, పోయి చూద్దాం పాయింట్, అక్కడ ప్రజలను అడుగుదాం, మీరు చేసినరా మేము చేసినామా. ఇవాళ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళకే అంత మంచిది. ఎందుకంటే గురువుని తగ్గించే సామెత. ఇవాళ మీరు రాష్ట్రంలో, కేంద్రంలో, అధికారంలో ఉన్నప్పుడు ఏముండే అవినీతి తప్ప ఏమైనా ఉండేనా మీ 10 ఏళ్ల హయాంలో? ఆ రోజు ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని కాకు చెప్పింది, మీ దోస్తు చంద్రబాబు చెప్పిండు. కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ నిర్మాణంలో అవినీతిని దేశమంతా చూసింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా ఆ రోజు అవినీతిని నిర్ధారించింది. కామన్వెల్త్ గేమ్స్ అంటే ఆ రోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, దానికి మంత్రిగా జైపాల్ రెడ్డి గారే ఉన్నారు. జైపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే అర్బన్ రెన్యువల్ మిషన్ కూడా పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పి స్వయంగా ఆ రోజు కాగే చెప్పింది. స్పెక్ట్రమ్ 2G కేటాయింపుల్లో అవినీతిలో ఎంతమంది జైలుకు పోయినరో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ దేశంలో అందరికీ తెలుసు. ఎంఆర్ ప్రాపర్టీస్ వ్యవహారంలో ఏం అవినీతి జరిగిందో అందరికీ తెలుసు. ఎటు చూసినా అవినీతే, కానీ పాపం జైపాల్ రెడ్డి గారికి మాత్రం ఇవేమి కనబడతలేవు. అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది ఏది కనబడినట్టు,
ఇవాళ మాత్రం ఆయన మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే అది ఆ బురద వారికే అంటది తప్ప మాకు అంటదు. తాము సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే తప్ప ఇందులో ఇంకోటి ఏం లేదు. ఇవాళ అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో, మీ హయాంలో ఏం జరిగిందో నేను చర్చకు సిద్ధం. జైపాల్ రెడ్డి గారు వాళ్ళ చెంచాలను పంపకుండా ఆరోపణలు ఆయన్నే చేసిండే కనుక స్వయంగా ఆయన్నే రమ్మనండి, నేనే వస్తా, అన్ని ఆధారాలు చెప్తా. మీరు అన్నారు కదా ఒక్క ఇంటికి నల్లబెట్టి నీళ్ళు ఇవ్వలేదు అన్నారు. నేను ఇప్పుడే చెప్పిన మీకు ఎన్ని ఇండ్లకు నీళ్ళు ఇచ్చినామో చెప్పినాం. ఆ ఊర్ల పేర్లతో సహా లెక్కలతో సహా 11,000 గ్రామాలకు నల్లాలు పెట్టి నీళ్ళు ఇచ్చాం. 15,000 గ్రామాలకు కృష్ణా గోదావరిలో శుద్ధి చేసిన మంచినీళ్ళని ఇచ్చాం. నేను ఆధారాలతో సహాయిస్తా. 25 లక్షల ఎకరాలకు కొత్తది మరియు స్థిరీకరణ కింద ఆయకట్టు ఇచ్చాం. నేను ఆధారాలతో సహా వస్తా. మీ 15 నెలలు ఏం చేసినారో మీరు రండి, కమాన్ విల్ డిస్కస్. మీరు ఈ రకంగా గాల్లో ఆరోపణలు చేస్తే అవి మీకే తగులుతాయి తప్ప మాకు తగలై. ఇప్పటికైనా మీరు వాస్తవాలతో మాట్లాడితే మంచిదని వారికి తెలియజేస్తూ, ఒకవేళ మీరు చెప్పిన దాని మీద మీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంటే చర్చకు ఒప్పుకోండి, నేను రావడానికి సిద్ధం. లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.